ప్రియులోరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ నాలుగు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం కులసయ్యులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మరణమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండాట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను వ్యాఖ్యాన అంశం క్రీస్తు చాలినవాడు వ్యాఖ్యాన అంశం క్రీస్తు చాలినవాడు వ్యాఖ్యానం విశ్వాసులు ప్రోత్సహింపబడి ఐక్యత కలిగి ఉండాలని పౌలు తన ప్రార్థనల్లో తీవ్రత కలిగి ఆత్మసంబంధమైన పోరాటం పోరాడుతున్నాడు శత్రువు ఎప్పుడు నిరుత్సాహపరిచి విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు మనం ప్రోత్సహింపబడటం వలన దేవుని కొరకు ఫలించటానికి సిద్ధంగా ఉంటామని ఆయనకు తెలుసు క్రీస్తు వైపే మన గురి ఉన్నట్లయితే అది విశ్వాసుల మధ్య క్రియాశీలకమైన ఐక్యతకు దారి తీస్తుందని కూడా ఆయనకు తెలుసు క్రీస్తును మాత్రమే గురిగా కలిగి ఆయన ఐశ్వర్యములను బట్టి తృప్తిపడుతూ విశ్వాసులుండాలని పౌలు తన బోధల్లోనూ ప్రార్థనల్లోనూ పోరాడుతూ విశ్వాసులకు సహాయం చేశాడు క్రీస్తునందు మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనం సంతోషించినట్లయితే మనలను దారి తొలగించటానికి శత్రువు చేసే ప్రయత్నాలను ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది శత్రువు మనలను విడగొట్టి మనల్ని జయించి నాశనం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తాడు అయితే మనం ప్రేమ ఎందు నిజంగా ఐక్యంగా ఉన్నట్లయితే మనల్ని జయించి చెదరగొట్టడానికి వానికి ఎంతో కష్టం క్రీస్తునందు మనకున్న ఐశ్వర్యాన్ని వనరులను గురించి తెలుసుకొని వాటిని బట్టి సంతోషించినప్పుడు మనం బలవంతులమవుతాం దాని శత్రువు యొక్క దాడుల్ని ఎదుర్కొని నిలబట్టడానికి సహాయం కలుగుతుంది మనం కలిగి ఉన్న స్థితిని బట్టి క్రీస్తునందు మనం కలిగి ఉన్న వాటిని బట్టి నిజంగా సంతృప్తి చెందినట్లయితే సాతాను చేసే ప్రయత్నాలకు తలుపులు మూయబడతాయి దేవుని మర్మాలను తెలుసుకొని వాటిని బట్టి ఆనందిస్తున్నామా నేటి ధ్యాన వాక్యంలోని మూడో వచనాన్ని బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకు మర్మమై ఉన్న క్రీస్తు అని కూడా చదువుకోవచ్చు ఇంకో విధంగా చెప్పాలంటే క్రీస్తునందు దేవుడు బయలుపరచిన శక్యము కాని సాటి లేని ఐశ్వర్యంతో మన ఆలోచనల్ని నింపుకుంటాం ఆయన ఎందు మనం కలిగి ఉన్న దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలను మనం గ్రహించటం ద్వారా ఆయనతోనూ మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాం అయితే శత్రువు మనకు క్రీస్తుతో పాటుగా ఇంకా వేరే విషయాలు కూడా అవసరమనే కోరికను కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే క్రీస్తు మనకు చాలిన వాడి ఉన్నాడు ఆయన చేసిన కార్యం మనకు చాలినది దానికి మరేమీ చేర్చనవసరం లేదు ఆయన మనందరికీ సంపూర్ణంగా చాలినవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బోటర్ శుభములతో వందనాలు